Hi friends, welcome to Deepa's A to Z. ఏంటి ఈరోజు బాబుతో వచ్చానని చూస్తున్నారా? అవునండి, మీకు ఒక సర్ప్రైజ్. ఎప్పుడు వంటల వీడియోస్ లేకుంటే ఆయుర్వేదం టిప్స్, డిజైనర్ వెర్స్ ఇలాంటివే కాకుండా మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలి కదా, నా రెస్పాన్సిబిలిటీ అది. సో నా కొడుకుతో ఒక డ్యాన్స్ వీడియో పెట్టబోతున్నాను. మీకు ఆల్రెడీ తెలిసే పోయి ఉంటుంది నా థంబ్నైల్ చూసి. ఏంటంటే పిల్లలకి మనం సంస్కారం, చదువు ఇవి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు ఓన్లీ చదువే కాకుండా వాళ్ళని ఎక్స్టర్నల్ యాక్టివిటీస్లో కూడా ఎంకరేజ్ చేయాలి. అందులో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యాక్టివిటీగా పాల్గొంటుంటేనే వాళ్ళ మైండ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. యాక్చువల్గా ఎలా అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు చూడండి, బాగా గేమ్స్ ఆడుకునే వాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు పిల్లలకి అలాంటివన్నీ కరువు అయిపోయింది. ఇల్లు, స్కూల్ లేకపోతే టీవీ, ఫోన్ ఇలా తయారైపోతున్నారు పిల్లలు. సో వాళ్ళని మనం డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక హాబీ అనేది నేర్పించాలి, వాళ్ళకి అలవాటు చేయాలి. సో అలాంటి ఒక ప్రయత్నం అన్నమాట. నేను మా వాడికి డ్యాన్స్ నేర్పిస్తున్నాను. వాడికి ఇంట్రెస్ట్ కూడా, వాళ్ళకి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఎంకరేజ్ చేయడం అనేది మన బాధ్యత. సో ఈరోజు ప్రణవ్ది డ్యాన్స్ అన్నమాట. చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాం. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, మా వాడు చెప్పాడు కదా, మర్చిపోవద్దండి. చూసారుగా ఫ్రెండ్స్, మా వాడి డ్యాన్స్ మీకు ఎలా అనిపించింది? వాడు కూడా అడుగుతున్నాడు. సో మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మీకు ఇలాంటి డ్యాన్స్ వీడియోలు, ఇలా ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్లో చెప్పండి, మేము ముందు ముందు ఇలాంటివి ఇంకా ఎన్నో చేసి పోస్ట్ చేస్తాం మీ ఎంకరేజ్మెంట్తో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.